నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఏపీ ఎవరు, ఆర్జే ఎవరి పేరు, అగస్టా డైరీలో అనుమానాస్పద సంకేతాలు, ఈడీ స్కానింగ్ లో ఎన్నో సంచలనాలు, కలుగువీడుతున్న అవినీతి ఎలుకలు, ఎన్నికల వేళ కష్టాల్లో కాంగ్రెస్ పెద్దలు, అగస్టా కష్టాలు, ఇదే వాల్టి బిగ్ బ్యానర్. ఎన్నికల వేళ అగస్టా గండం హస్తం పార్టీని వెంటాడుతోంది. చాపర్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీకి అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కుంభకోణంలో రోజుకో నిందితుడు వెలుగు చూస్తుండడం సోనియా అండ్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే క్రిస్టియస్ మిషెల్ నుండి సిబిఐ నిజాలు కక్కిస్తుంటే, తాజాగా వెలుగు చూసిన అగస్టా డైరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. వీడుతున్న అగస్టా చిక్కుముళ్ళు, వెలుగు చూస్తున్న కీలక నిందితులు, మిషెల్ నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులు, అగస్టా డైరీలో కాంగ్రెస్ పెద్దల పేర్లు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసు సుప్రీంకోర్టులో తరుముకొస్తుంది. ఏప్రిల్ 23న ఫైనల్ హియరింగ్స్ అని కోర్టు చెప్పేసింది కూడా. తాజాగా అగస్టా కుంభకోణం రాహుల్ మెడకు చుట్టుకోబోతున్నట్టే కనిపిస్తోంది. వేల కోట్ల చాపర్ కుంభకోణంలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నిందితుడు క్రిస్టియన్ మిషెల్తో పాటు ఇద్దరు లాబీయిస్టులను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలు కుంభకోణానికి సంబంధించి కూపిలాగుతున్నాయి. దీంతో అగస్టా స్కామ్లో కొత్త కొత్త పేర్లు వెలుగు చూస్తున్నాయి. అగస్టా కుంభకోణంలో మరో నిందితుడు సుషేన్ మోహన్ గుప్తా తన డైరీలో ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చాడో రాసుకున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు ఈడీ దీనిపైనే ఫోకస్ పెట్టి విచారణ ముమ్మరం చేసింది. సుషేన్ మోహన్ గుప్తా డైరీలో రాసుకున్న ఎఫ్ఏఎం ఏపీ అనే పదాలపై ఈడీ కూపీలాగడంతో అసలు నిజాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఎఫ్ఏఎం అంటే ఫ్యామిలీ, ఏపీ అంటే అహ్మద్ పటేల్ అని అర్థం వచ్చేలా డైరీలో రాసుకున్నట్టు సమాచారం. అహ్మద్ పటేల్ సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాలకు ఎంత కీలకమైన వ్యక్తో అందరికీ తెలుసు. అంటే ఈ స్కామ్లో ముడుపులు నేరుగా సోనియా కుటుంబానికే అందాయా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. అంతేకాదు, ఈ కేసులో గుప్తా మరో పేరు బయటపెట్టినట్టు సమాచారం. ఆ పేరే రతుల్ పూరి. ఆయన మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మేనల్లుడు. కమల్నాథ్ సోనియా కుటుంబానికి ఎంత విశ్వాస పాత్రుడో అందరికీ తెలిసిందే. దీంతో గురువారం నాడు రోజంతా అతన్ని ఈడీ ప్రశ్నించింది. ఇంతటితో అయిపోలేదు. ఆ డైరీలో ఆర్జీ అనే అక్షరాలు ఉన్నాయి. దీనిపై ఈడీ కూపిలాగింది. ఆర్జీ అనే వ్యక్తికి 2004-2016 వరకు అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందంలో 50 కోట్లు అందాయని ఈడీ గురువారం ప్రకటించింది. అంతేకాదు, అగస్టా వెస్ట్లాండ్ కేసులో నిందితుడు సుషేన్ గుప్తా రిమాండ్ కోరుతూ ఈడీ ఈ సంచలనాత్మక ప్రకటన చేసింది. ఆర్జీ అంటే రజత్ గుప్తా అని చెబుతున్నాడు సుషేన్. 2007 నుంచి తను సుషేన్ గుప్తాతో నగదు లావాదేవీలు జరిపినట్టు రజత్ గుప్తా కూడా అంగీకరించాడని ఈడీ తెలిపింది. ఇక సుషేన్ మాటలను రూఢీ చేసుకునేందుకు తాను రజత్ గుప్తాను ప్రశ్నించినట్టు ఈడీ చెప్పింది. అయితే ఆర్జీ అనే పొడి అక్షరాలతో తనకే సంబంధం లేదని, అది సుషేన్ గుప్తానే వివరించగలడని రజత్ తన వాంగ్మూలంలో తెలిపినట్టు ఏజెన్సీ తెలిపింది. దీంతో సుషేన్ గుప్తా నిజం చెప్పడం లేదని, నిజమైన ఆర్జీ ఎవరో బయటపెట్టడం లేదని ఈడీ భావిస్తుంది. మరి ఆర్జీ ఎవరు? ఆర్జీ అంటే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీయేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ క్రిస్టియన్ మిషెల్ గాని గుప్తా గాని ఆ పేర్లు వెల్లడిస్తే రాహుల్ గాంధీకి చాలా ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు అగస్టా వెస్ట్లాండ్ కేసులో క్రిస్టియన్ మిషెల్ ను ప్రశ్నిస్తున్నప్పుడు శ్రీమతి గాంధీ పేరు వచ్చినట్టు కోర్టుకు చెప్పి ఈడీ పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో దళారులకు వ్యతిరేకంగా పటియాల హౌస్ కోర్టులో గురువారం ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2000 పేజీల ఈ ఛార్జ్షీట్లో నిందితులుగా మరో 3 పేర్లు చేర్చిన ఈడీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పేరును పరోక్షంగా ప్రస్తావించింది. ఢిల్లీ సెషన్ కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో డిఫెన్స్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా సిబ్బంది, కాంగ్రెస్కు చెందిన రాజకీయ ప్రముఖులకు ముడుపులు అందాయన్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఛార్జ్షీట్లో మిషెల్ వాంగ్మూలం, అఫిడవిట్ ఉన్నాయి. స్పెషల్ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ కు సమర్పించిన ఛార్జ్షీట్లో ఈడీ మరో 3 పేర్లను నిందితులుగా చేర్చడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 41కి చేరింది. మిషెల్ బిజినెస్ పార్ట్నర్ అయిన డేవిడ్ నిగెల్ జాన్ సిమ్స్ తో పాటు
మెసర్స్ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్ లిమిటెడ్ మెసర్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్డి యుఏఈ కంపెనీలకు అగస్టా స్కామ్ తో సంబంధముందని ఈడీ ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది. కుంభకోణానికి సంబంధించి 2008 ఫిబ్రవరి నుంచి 2009 అక్టోబర్ మధ్యలో అగస్టా కేసులో ప్రధాన నిందితుడు క్రిస్టియన్ మిషెల్ జేమ్స్ జరిపిన లావాదేవీలను ఈడీ ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది. అగస్టా డీల్ ను సోనియా ముందుండి నడిపారని ప్రధాని కార్యాలయం రక్షణ శాఖలోని పలువురు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేసింది. క్రిస్టియన్ మిషెల్ ఇటాలియన్ లేడీ కొడుకుతో సమావేశం కావాలనుకున్న విషయం దర్యాప్తులో తేలిందన్న ఈడీ పరోక్షంగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించింది. ఈ ఛార్జిషీట్ తో కొందరు రాజకీయ నాయకులకు మాజీ అధికారులకు పెద్ద సమస్యలు ఎదురుకానున్నట్టు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంపై దళారి క్రిస్టియన్ మిషెల్ మాట మార్చాడు. ఈడీ విచారణలో తాను అహ్మద్ పటేల్ పేరే కాదు, ఎవరి పేర్లు చెప్పలేదని కోర్టుకు చెప్పాడు. దీనికి సంబంధించి క్రిస్టియన్ మిషెల్ తరపు న్యాయవాది పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ ఛార్జిషీట్ ను మీడియాకు లీక్ చేసిందని పటియాలా హౌస్ కోర్టు ఎదుట దాఖలు చేసిన పిటిషన్లో మిషెల్ న్యాయవాది ఆరోపించారు. ఛార్జిషీట్ కాపీ మిషెల్ కు అందజేయకుండానే మీడియాకు లీక్ చేశారని మిషెల్ న్యాయవాది తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ విచారణలో మిషెల్ ఏ వ్యక్తి పేరు చెప్పలేదని ఆయన తన అభ్యర్థన పత్రంలో వాదించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరగాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేద భూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో కొత్త పేర్లు వెలుగులోకి రావటం కలకలం సృష్టిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ అగస్టాను వాడుకుంటుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. అగస్టా కేసులో పాపం పండిందని, దోషులెవరిని వదిలిపెట్టబోమని కమలనాథులు హెచ్చరిస్తున్నారు. అగస్టా కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లోని ఒక పేజీ లీక్ కావడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. అన్సర్టిఫైడ్ పేజీ లీక్ చేయడాన్ని తప్పుబట్టింది. మోడీ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఛార్జిషీట్ లీకేజీని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎలక్షన్ స్టంట్ అని విమర్శించారు. ఎ సింగిల్ అన్సర్టిఫైడ్ పేజ్ లీక్డ్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎ పర్పర్టెడ్ ఛార్జిషీట్ is a cheap election stunt to divert attention from imminent defeat of Bharatiya Janata Party. ED has now become election dhakosla of a party and government that is manufacturing a lie a day. All these rehashed insinuations and lies were bundled out earlier too through a set of pliable media
both print and electronic. Ultimately, they failed in the International Court, where Government of India was a party and they were rejected as trash, is using the same set of lies to reset a narrative that they've already lost. We reject this rubbish being served as a diversionary political agenda by Modi government, who have lost the plot of 2019. ఇక కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. అగస్టా కేసులో 2013లోనే కీలక నిందితుడిని స్విట్జర్లాండ్ పోలీసులు గుర్తించారని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అగస్టా కేసు విచారణ న్యాయబద్ధంగా జరుగుతోందని నిందితులు తప్పించుకోలేరని అన్నారు. ఏ సబ్సే పెహలే జానకారీ ఆయి థీ ఎన్డీఏ సర్కార్ మే నహీ ఉస్ వఖత్ ఈడీ కో ఎలక్షన్ డకోసలా నహీ థా ఫర్వరీ 2013 మే జబ్ సీబీఐ ఔర్ ఈడీ యూపీఏ కే శాసన మే కామ్ కర్ రహే థే ఉస్ వఖత్ इटली में जो चेयरपर्सन थे उस कंपनी के, उनको गिरफ्तार किया गया था. उन्होंने मदद मांगी स्विट्जरलैंड की पुलिस से. स्विट्जरलैंड की पुलिस ने वहां रहने वाले एक व्यक्ति जिसका नाम 2013 में आया था, तो कोई चुनाव ढकोसला उस वक्त श्री नरेंद्र मोदी का नहीं था, जिसका नाम था गाइडो हस्के. हस्के का नाम बार बार इसमें आता रहा. उसकी माता जी के घर पर सर्च किया था स्विस पुलिस ने, और वहां काफी दस्तावेज मिले, ईमेल्स थे, डॉक्यूमेंट्स थे. तो ये कौन सा कोइंसिडेंस था कि 2013 में जो रिकवरी हुई वो भी स्विस पुलिस द्वारा, कि इस ट्रांजैक्शन ऑगस्टा वेस्टलैंड में किस किस को पैसा मिल रहा है. రాహుల్ గాంధీ ఎన్నో అంశాలపై స్పందిస్తారని, అనవసర అస్పష్టమైన ఆరోపణలు చేస్తుంటారని, మరి అగస్టా కేసులో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు జైట్లీ. ఛార్జ్షీట్లో ఆర్జీ, ఏపీ, ఎఫ్ఏఎం ఎవరో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర వహించారా లేదా ఒప్పందాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవారా అనేది తెలియాలని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. కేవలం నిందితులకు మాత్రమే మౌనంగా ఉండే హక్కు ఉంటుందని, ప్రధానమంత్రి అభ్యర్థికి కాదని పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. నిజం ఎప్పుడు అసౌకర్యంగానే ఉంటుందని, అగస్టా కేసులో కాంగ్రెస్ పెద్దలు తప్పించుకోలేరని అన్నారు. ఆర్జీ, ఏపీ, ఫ్యామ్ ఈ అంగ్రేజీకి ఆల్ఫాబెట్స్ థే. సిబిఐ నే భీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 2013 మే రిజిస్టర్ కీ థీ. ఇస్మే చుప్పీ నహీ చల్ సక్తీ కాంగ్రెస్ కీ. केवल सीबीआई ईडी को गाली देना नहीं चल सकता. ये 2013 का शुरू हुआ मामला है, और उस मामले में, उन दोनों मामलों में इन्वेस्टिगेशन तब आगे बढ़ा जब मौजूदा सरकार ने और एजेंसीज ने कदम उठाए, और क्रिश्चियन माइकल 4 दिसंबर 2018 को और एक राजीव सक्सेना 30 जनवरी 2019 को हिंदुस्तान आए यूएई से. उनके माध्यम से भी नई डॉक्यूमेंट्री एविडेंस और ओरल एविडेंस आई, उनके बयान भी हुए, एक का तो कोर्ट में भी हुआ, ये सब अखबारों में छपा हुआ है. तो ये कैसा कोइंसिडेंस है कि स्विट्जरलैंड में जो 2013 में दस्तावेज रिकवर होते हैं और जिसमें वो इनिशियल्स हैं, जो अब डॉक्यूमेंट्स मिलते हैं इन्वेस्टिगेशन के दौरान इन दोनों महानुभवों के आने के बाद, ये उससे भी मेल खाते हैं. ओरल एविडेंसेस भी हैं जो कोराबोरेट करती हैं. क्या ये आरजी, एपी, फैम ये काल्पनिक व्यक्ति हैं? दो अलग अलग समय पे 2013 में स्विट्जरलैंड में कहीं से कागज मिलते हैं, फिर 2018-19 में बाकी लोगों से मिलते हैं जो इस विषय के साथ संबंधित थे, नाम वही हैं. टलने से भी ये मामला नहीं टलता, और इसलिए जो सच्चाई होती है वो बहुत तकलीफ देती है. ट्रुथ इज वेरी इनकन्वीनियंट. కాంగ్రెస్ తో అవినీతికి ఉన్న బంధం ఎంతో దృఢమైనదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అవి రెండు ఎప్పటికీ వేరు కాలేవని అన్నారు. అవినీతికి కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ కు అవినీతి కావాలని ఎద్దేవా చేశారు మోడీ. ఇవి రెండు కలిసి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం నిందితులను వదిలిపెట్టబోమని అన్నారు. కరప్షన్ ఆఫ్ కాంగ్రెస్ కా సాత్ అటూట్ హై. ऐसी जुगलबंदी है कभी अलग हो ही नहीं सकती.
करप्शन को कांग्रेस चाहिए, कांग्रेस को करप्शन चाहिए, कांग्रेस और करप्शन मिलकर के करप्शन के नए रिकॉर्ड करते रहते हैं। कांग्रेस के राज की पहचान है कि उसमें भ्रष्टाचार एक्सीलेटर पर रहता है और विकास वेंटिलेटर पर रहता है। देश का ऐसा कोई संसाधन नहीं हो जो इनकी लूट से बच पाया हो। इसमें भी नामदार परिवार का नाम सबसे ऊपर है। बोफोर्स तोप या फिर हेलीकॉप्टर, हथियार का ऐसा सौदा खोजना मुश्किल हो जाता है जिसमें कांग्रेस द्वारा कमीशन की खबरें ना आती हो। अगस्ट केसलो निंदितुलनु विदेशाल नुंचि रप्पिंचि मरी विचारिस्तुन्नामनि एवरिनी वदिलिपेट्टबोमनि मोदी स्पष्टं चेशारु। ఇప్పటికే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశామని దోషులు తప్పించుకోలేరని అన్నారు। आपका ये चौकीदार हेलीकॉप्टर घोटाले के कुछ दलालों को दुबई से उठा करके ले आया था, याद है ना? याद है ना? इटली के इस मिशेल मामा और दूसरे दलालों से एजेंसियों ने कई हफ्ते पूछताछ की है, जिसके आधार पर कोर्ट में एक चार्जशीट दायर की गई है। हेलीकॉप्टर కుంభకోణంలో ఎందరో పెద్దల పేర్లు బయటికి వస్తున్నాయని అన్నారు ప్రధాని మోదీ। ఆగస్ట్ నిందితుల డైరీలో ఉన్న ఏపీ ఎఫ్ఐఎం అనే పేర్లు ఉన్నాయని, ఏపీ అంటే అహ్మద్ పటేల్ అని, ఎఫ్ఐఎం అంటే ఫ్యామిలీ అని చార్జ్ షీట్ లో ఈడీ స్పష్టం చేస్తుందని అన్నారు। అహ్మద్ పటేల్ ఫ్యామిలీ ఎవరో మీకంతా తెలుసని అన్నారు। मैं मीडिया में देख रहा था कि हेलीकॉप्टर घोटाले के दलालों ने जिन लोगों को घूस देने की बात कही है उनमें से एक एपी है, एपी, और दूसरा एफएएम है, फेम। इसी चार्जशीट में कहा गया है कि एपी का मतलब है अहमद पटेल और एफएएम का मतलब है फैमिली। अब आप मुझे बताइए, आप तो अहमद पटेल का नाम सुना है ना, जानते हो ना, यहाँ जो पहले मुख्यमंत्री थे उनके खासम खास है। अब मुझे बताइए, ये अहमद पटेल भाई किस फैमिली के निकट है, किस फैमिली से निकट है, किस फैमिली से निकट है? आपको पता चल गया हेलीकॉप्टर की दलाली किसने खाई? चौकीदार का यही कड़ा रवैया इनको बर्दाश्त नहीं हो रहा। కొన్ని కేసులు ఓ పట్టాన తేలవు, కానీ వాటిలో జరిగే చీటింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది। అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కేసు అలాంటిదే। లోతుగా అన్వేషిస్తుండడంతో ఈ కేసులో అసలు దొంగల బండారం బయటపడుతోంది। 3600 కోట్ల విలువైన ఈ స్కామ్ విచారణలో పెద్ద తలకాయల పేర్లు వెలుగు చూస్తున్నాయి। గతంలో మిషెల్ ను విచారించినప్పుడే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లను మిషెల్ పరోక్షంగా చెప్పినట్లు ఈడీ ఇప్పటికే పటియాలా కోర్టుకు స్పష్టం చేసింది। ఇటాలియన్ లేడీ కుమారుడు భవిష్యత్తులో భారత ప్రధానమంత్రి కానున్నాడు అని మిషెల్ విచారణలో పేర్కొన్నట్లు ఈడీ న్యాయస్థానానికి నివేదించింది। తాజాగా అగస్టా నిందితుల డైరీలో ఏపీ ఎఫ్ఐఎం ఆర్జీ పేర్లు కలకలం సృష్టిస్తున్నాయి। అగస్టా కేసులో దుబాయ్లో ఉన్న నిందితులను భారత్ రప్పించి మరీ నిజాలను కక్కిస్తున్నారు। మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి కూపిలాగుతున్నారు। యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన అవినీతి ఆరోపణల్లో అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కూడా ఒకటి। ఈ నేపథ్యంలో అగస్టా హెలికాప్టర్ల ఒప్పందంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది। అసలు అగస్టా డీల్ హిస్టరీ ఏమిటి? ఈ ఒప్పందం వెనుక కథ నడిపిందెవరు? పంతొమ్మిది వందల 1999లో కార్గిల్ యుద్ధం ముగిసిన వెంటనే భారత వైమానిక దళం హెలికాప్టర్ల కొరతను గుర్తించింది। రష్యా తయారీ ఎంఐ 8 హెలికాప్టర్లు వివిఐపిలకు సురక్షితమైనవి కాదని భావించింది।
అందువల్ల ఎయిర్ చీఫ్ మార్షల్ టిప్నిస్ కాలంలో ఆధునిక హెలికాప్టర్లు అవసరమని ప్రభుత్వాన్ని వైమానిక దళం కోరింది. 2002లో రక్షణ శాఖ ఈ విషయమై ప్రతిపాదన సిద్ధం చేసింది. 6,000 మీటర్ల ఎత్తున ఎగరగలిగిన హెలికాప్టర్ల కోసం వెతికారు. నాడు మన దగ్గర అలాంటి హెలికాప్టర్ యూరోకాప్టర్ EC-225 ఒక్కటే ఉంది. EC-225 ఈ హెలికాప్టర్ వీవీఐపీలకు ఉపయోగించలేమని, ఇందులో కేబిన్ ఎత్తు చాలా తక్కువని అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత నిబంధనలు మార్చి 4,500 మీటర్ల ఎత్తు ఎగరగలిగి క్యాబిన్ ఎత్తు 1.80 మీటర్లున్న హెలికాప్టర్ల కోసం వెతికారు. అప్పుడు ఎస్ కృష్ణస్వామి ఎయిర్ చీఫ్ గా ఉన్నారు. 2004లో ఎస్పీ త్యాగి ఎయిర్ చీఫ్ అయ్యారు. 2006లో ఈ మార్చిన షరతులతో రక్షణ శాఖ మళ్లీ ప్రతిపాదన తయారు చేసింది. 6 కంపెనీలు హెలికాప్టర్లను సరఫరా చేస్తామని ముందుకు వచ్చాయి. అందులో ఒకటి బ్రిటన్ కు చెందిన అగస్టా వెస్ట్లాండ్ కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసే హెలికాప్టర్ AWA-101. ఇక అనేక పరీక్షల తర్వాత 2007 నాటికి 6 కంపెనీల్లో 2 కంపెనీలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఒకటి అగస్టా వెస్ట్లాండ్, రెండవది సికోరస్కీ. చివరికి 2010లో భారత ప్రభుత్వం 3,546 కోట్ల రూపాయల హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 12 హెలికాప్టర్లను అగస్టా వెస్ట్లాండ్ నుంచి కొనుగోలు చేసుకునే ఒప్పందమది. ఈ హెలికాప్టర్లను భారత వైమానిక దళం కోసం కొన్నారు. ఇందులో 8 భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ఇతర వీవీఐపీల ప్రయాణానికి ఉపయోగించాలని, మిగిలిన 4 హెలికాప్టర్లను ఇతర విధులకు ఉపయోగించాలని నిర్దేశించారు. అగస్టా వెస్ట్లాండ్ ఇటలీలోని ఫిన్ మెకానికా కంపెనీకి అనుబంధ సంస్థ. 2012 ఫిబ్రవరిలో ఇటలీ అటార్నీ జనరల్ కార్యాలయం ఫిన్ మెకానికా వ్యవహారాలపై విచారణ ప్రారంభించింది. ఫిన్ మెకానికా ఇటలీ ప్రభుత్వ సహాయ సహకారాలు పొందుతున్న రక్షణ ఉత్పత్తుల సంస్థ. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలపై అటార్నీ జనరల్ కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్లాండ్ తయారు చేస్తున్న హెలికాప్టర్లను భారతదేశానికి అమ్మిన 3,546 కోట్ల రూపాయల ఒప్పందంలో అవినీతి ఉందా లేదా అన్న విచారణ కూడా ఇటలీ అటార్నీ జనరల్ కార్యాలయం ప్రారంభించింది. రక్షణ ఒప్పందాల్లో మధ్యవర్తుల ప్రమేయం ప్రతిసారి బయటపడుతుంది. అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో రాల్ఫ్ హోస్కే అనే మధ్యవర్తి ఈ కాంట్రాక్ట్ కుదిరేలా తన పలుకుబడి ఉపయోగించి దాదాపు 400 కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అతన్ని స్విట్జర్లాండ్లో అరెస్ట్ చేశారు. 2013లో ఇటలీ పోలీసులు ఫిన్ మెకానికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన గూసెప్ ఓర్సీని అరెస్ట్ చేశారు. మధ్య దళారులకు దాదాపు 360 కోట్ల రూపాయలు ముట్టజెప్పి కాంట్రాక్ట్ సంపాదించుకున్నాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ అరెస్టు 2013 ఫిబ్రవరి 12వ తేదీ జరిగింది. భారత్కు హెలికాప్టర్లు అమ్మే కాంట్రాక్ట్ కోసం మన దేశంలోని మధ్య దళారులకు లంచం ఇచ్చాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అదే సంవత్సరం మార్చిలో సిబిఐ తన విచారణలో తేలిన విషయాలను బయటపెట్టింది. ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈ లంచాలతో సంబంధం ఉందని నిర్ధారించింది. వీవీఐపీ హెలికాప్టర్ల ప్రమాణాల నిబంధనలను మార్పు చేసింది త్యాగి అని, ఆ విధంగా అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్లు కొనేలా చేశారని ఆరోపించింది. త్యాగిపై మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు భారత రక్షణ రంగంలో చాలా చురుకుగా పనిచేసిన బ్రిటిష్ కన్సల్టెంట్ క్రిస్టియన్ మిషెల్ను ఈ కాంట్రాక్ట్ పొందడానికి అగస్టా వెస్ట్లాండ్ ఉపయోగించిందని, అతడికి కమిషన్గా 400 కోట్ల రూపాయలు ఇచ్చిందనే విషయం వెలుగుచూసింది. కాంట్రాక్ట్ అగస్టా వెస్ట్లాండ్కు మాత్రమే దక్కేలా మిషెల్ భారత నేతలను, అధికారులను ప్రభావితం చేశాడన్నది ఆరోపణ. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అగస్టా కేసు విచారణ వేగం పుంజుకుంది. 2016లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మిషెల్పై ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. అటు డిసెంబర్ 2016లో త్యాగిని అరెస్టు చేశారు. అయితే కొన్నాళ్లకు క్లీన్ చిట్ లభించింది. ఫిన్ మెకానికా అధికారి కూడా వదిలేసింది. సీఈఓ బ్రూనో స్పాగ్నోలిని కూడా కేసు నుంచి బయటపడ్డాడు. ఇక ఇటీవల మిషెల్ను భారత్కు రప్పించడం, ఆ తర్వాత మరో 2 లాబీస్టులు అరెస్టు కావడం, తాజాగా కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటకి రావడంతో
అగస్టా కేసు రసవత్తరంగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంలా మారింది. ఇది మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.